కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. మీరు రాయటం కూడా డైరెక్టర్ జనరల్ ఏసీబీకి ఒక 4-5 పేజీల రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ అవినీతి భాగవతం బట్టబయలు చేసి మీరు ఇందులో ఇన్వాల్వ్ నిందితులు అని మీరు భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాగే మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు, ఎమ్మెల్సీ కవిత గారు, మెగా కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ పెట్టారు. యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ యూ టు ఇనిషియేట్ సచ్ ఎ మెజర్? ఒక్కరోజులో అంత సంచలనం రాహుల్ భాస్కర్ తెలంగాణ అంతా మీ రోజు మీ గురించి మాట్లాడుకుంటారు సార్, కారణం ఏంటి? ముఖ్యంగా ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఒకటి గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని కట్టడం అనేది జరిగింది. ఈ కట్టేటటువంటి క్రమంలో ఎస్టిమేషన్స్ని హైక్ చేయటం, అవసరం లేనటువంటి ప్రాజెక్టులు కట్టడం, ఒక దగ్గర పర్చేజ్ చేయాల్సినటువంటి బ్యాటరీస్ కావచ్చు, మోటార్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ ఎక్కడో కొంటున్నామని వేరే ఇతర దేశాలలో కొంటున్నామని చెప్తున్నటువంటి మోటార్స్, ఎక్విప్మెంట్స్, స్టార్టర్స్, బిల్స్ ఏమో అక్కడ పెడతారు, కొనుగోలు ఇక్కడ చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడ చేస్తారు. ముఖ్యంగా నేను ఒక న్యాయవాది, నేను ఆలోచనలో పడ్డది ఏంటంటే 115,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గత 20-30 రోజుల కిందన మనం చూస్తే మొత్తం కుంగిపోయింది, అక్కడ కింద నెర్రలు వచ్చింది, పగులు పడిపోతున్నాయి, కుంగిపోయింది. అంటే అంత ప్రతిష్టాత్మకంగా కట్టబడినటువంటి ఆ ప్రాజెక్టు కుంగిపోవటం వల్ల అసలు ఏం జరుగుతుంది? మేడిగడ్డ దగ్గర కూడి పుకూలిపోయింది, ఇట్లా కుంగిపోయింది. అంటే ఎందుకు ఇట్లా జరిగింది అనేటువంటిది కొంచెం రీసెర్చ్ చేసి చేసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే 2008లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గోదావరి నుంచి వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 8 జిల్లాలకి వాటర్ ఫెసిలిటీస్ కల్పించాలని ప్లాన్ చేశారు. ప్రాజెక్టుకు సుమారు 40 వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్ అంచనా వేసి కొంత అలాట్ చేశారు. వర్క్ కూడా దగ్గర ఒక 20-25 వేల కోట్ల రూపాయల వర్క్ అయిపోయిందండి. అయిపోయింది, ఆ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి, గవర్నమెంట్లు మారినాయి. మారిన తర్వాత జరిగినటువంటి అంశం ఏంటంటే, సంతోషమైనటువంటి అంశం ఏంటంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టాలని, కంప్లీట్ చేయాలనేటటువంటి ఆలోచన, మంచి ఆలోచన బయటికి వెళ్ళేది. కానీ ఇక్కడ జరిగినటువంటి క్రక్స్ ఏంటంటే, ఇబ్బందికరమైనటువంటి అంశం ఏంటంటే, పైనుంచి పెద్దగా వరద వస్తూ ఉంది, వస్తున్నటువంటి వరదని లేదా నీటి ప్రవాహాన్ని ఒక దగ్గర స్టోర్ చేసుకొని దాని నుంచి లిఫ్ట్ చేయాలనేది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అంశం. కానీ అదంతా వస్తున్నటువంటి వాటర్ని స్టోర్ చేసి ప్రజలకు ఇవ్వాలనేటటువంటి దాన్ని పోల్ స్టాప్ పెట్టి వస్తున్నటువంటి దాన్ని ఇంకా పైకి పంపించి అక్కడి నుంచి డంప్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఇప్పుడున్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, తర్వాత ఇరిగేషన్ మినిస్టర్స్, ఇరిగేషన్కి సంబంధించినటువంటి సంబంధిత అధికారులు అందరూ కలిసి అనవసరమైనటువంటి ఎస్టిమేషన్స్, అనవసరమైనటువంటి ప్రాజెక్టులు కట్టడానికి అలైన్మెంట్స్ తయారు చేసి కాస్ట్ ఎస్కలేషన్ జరిగింది. ఎగ్జాక్ట్లీ, అవసరం లేకపోయినా ఎస్కలేషన్ లేదు.